ఓకే మీ కజిన్ రాజమౌళి గారు బాహుబలి ది బిగినింగ్ కి నేను పెద్ద బాధ్యతను అప్పగించాను, దాన్ని ఖచ్చితంగా నెరవేర్ అంటే ఏదైతే అనుకున్నానో దానికి రీచ్ అయ్యారు కళ్యాణ్ అని చెప్పి అన్నారు. సో అలాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? గొప్పగా ఉంటుందండి. అంటే అంటే అలా బయట చెప్పాడనేం కాదు కానండి, బయట చెప్పినా చెప్పపోయినా ఆ రోజు నేను వర్క్ చేస్తున్నప్పుడు తన 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 ముఖంలో తను ఎక్స్ప్రెస్ చేసిన ఆనందం ఎప్పటికీ గుర్తుండిపోతాయండి. అవే అవే పెద్ద పెద్ద కాంప్లిమెంట్స్ అండి. యాక్చువల్లీ తను బయట చెప్పాడు లేకపోతే ఒక టీవీ ప్రోగ్రాంలో అన్నాడు అన్నది దట్స్ అన్ అదొక యాడెడ్ బోనస్ ఎంత అండి. బట్ అదే ఆ రోజు ఫైనల్గా మా అవుట్పుట్ బాంబేలో చేశామండి వర్క్ అంతాను. ఒక సినిమా థియేటర్కి వెళ్ళి ఆ సాంగ్ దేవర సాంగ్ని చెక్ చేసామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా వస్తుంది అన్నది. ఆ రోజు చెక్ చేసి బయటకు వచ్చిన తర్వాత భుజం తట్టాడండి. 2 ఏళ్ళు పడ్డ శ్రమ లేకపోతే నేను అనుభవిస్తున్న టెన్షన్ నాకు చాలా ఒక్కసారి రిలీఫ్ వచ్చింది రా, చాలా చాలా సంతోషంగా ఉందని ఎన్నిసార్లు అన్నాడు. ఆ రోజంతా తను అదే మైకంలో ఉన్నాడు. ఓకే, తను అనుకుంటున్న విజువల్ ఫీస్ట్ ఏదైతే తను క్రియేట్ చేశాడో సౌండ్ ద్వారా దాన్ని కరెక్ట్గా రీచ్ అయ్యేలా చేస్తున్నాం అన్న 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 ఆనందం బాగా కనిపించింది అండి రాజమౌళిలో. ఎందుకంటే అల్టిమేట్గా ఆ సౌండ్ ద్వారానే మనకి విజువల్ అండ్ సౌండ్ బోత్ సింక్రనైజేషన్లో ఉన్నప్పుడే మనకి కరెక్ట్గా తను తీసిన గ్రాండియర్ అంతా కూడా మనకి కళ్ళకు కట్టినట్టు కనపడుతూ ఉంటుందండి. సో ఆ 2 ఏళ్ళు తను ఎంత శ్రమ పడ్డాడు ఫైనల్ ఈ రోజు కోసమే అన్నంత ఆనందం ఏదైతే ఉందో అది తను ఎక్స్ప్రెస్ చేసిండు. ఈవెన్ అన్నయ్య కూడా చాలా నా వర్క్ని చాలా ఎప్రిషియేట్ చేసిండు ఆ రోజు. గ్రేట్.